నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ను స్మరించుకుంటూ ఈ నెల 21న నిర్వహించబోయే సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాల మహానాడు జాతీయ నాయకులు రాగుల రాములు. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంస్మరణ సభ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు గుంటి వేణు, బొల్లి రామ్మోహన్, సిరిగిరి రమేష్, పోకల సాయి కుమార్, పురుషోత్తమరావు, కంసాల మల్లేశం, కానాపురం లక్ష్మణ్, బుజ్జ కనకయ్య, వీరవేణి మల్లేశం తదితరులు ఉన్నారు. ఆ హత్యాయత్నం అయిపోయినటికి దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయింది. చివరికి ఆ తూటతోటే కమిట గద్దరన్న అమరత్వం పొందడం జరిగింది. అందుకే ఇవాళ కవి కళాకారులు ఎవరైతున్నారో ఇప్పుడున్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా కమిట గద్దరన్న కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి ఆలోచనను మరొక మార్పు గుర్తు చేయడం కోసము ఈ నెల 21న వాసవి కళ్యాణ మండపంలో కమిట గద్దరన్న సంస్మరణ సభ జరుగుతా ఉంది. కమిట గద్దరన్న సంస్మరణ సభకు దళిత నాయకులు కమిట రాఘవ రాముల గారితో పాటు ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరావు గారు, అట్లాగే సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు కమిట చాడా వెంకటరెడ్డి గారు, అట్లాగే కమిట విమలక్క ప్రజా కళాకారిణి కమిట విమలక్క కూడా ఇవాళ ఈ సభలో పాల్గొంటా ఉన్నది. ముఖ్యంగా కమిట గద్దరన్న కోరుకున్నటువంటి తెలంగాణ, ఇది భౌగోళిక తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవాళ అట్టడుగులోని ప్రజలందరూ పోరాటం చేయాలి. ఆ పోరాటం కోసం ఇవాళ కలగన్నటువంటి గద్దరన్న ఆసియా లక్ష్యం కోసం ఇవాళ ఖచ్చితంగా మరొక మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేయడం వలన కమిట గద్దరన్నకు నిజమైన నివాళిగా భావిస్తూ 21వ తారీఖు జరిగినటువంటి కమిట గద్దరన్న సంస్మరణలో జిల్లాలో నలుమూల నుంచి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పేదలందరూ కలిసి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ నెల 21వ తారీఖు రోజు తెలంగాణ కోసం ఆర్నిసులు కష్టపడి పల్లె బతుకుల మీద, ప్రజల బతుకుల మీద పాట రాసి తెలంగాణ కోసం ఏదైతే మనం వెనుకబడతానం అంటున్నామో అన్యాయం జరిగిందంటే ప్రజా కవి గద్దరన్న గారి మరి మరణం తెలంగాణకి ఎంత తీరని లోటు. ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు మనకు తెలంగాణలో ఉన్నాయి. మన ఉద్యోగాల విషయము, భవిష్యత్తు విషయము, అనేక సమస్యలను మరి సామాజిక తెలంగాణ విషయంలో కూడా ఒక రకమైనటువంటి ఒక పరిస్థితిని తీసుకురావాల్సిన ఉద్యమంలో మరి ఆయన కళ్ళు మోయడం చాలా దురదృష్టకరమైనటువంటి ఒక పరిస్థితి. ఈ 21వ సంస్కరణ సభ మరి వాసవి కళ్యాణ మండపంలో జరుగుతుంది. పట్టణ ప్రజలకు, జిల్లా వాసులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. అందరూ తరలి వచ్చి ఆయన ఆత్మశాంతి కోసము, ఏదైతే ఆయన మరణించి వదిలిపోయినటువంటి ఆశయం ఏదైందో ప్రజలందరూ కూడా దాన్ని కొనసాగించడం కోసము ముందుకు రావాలని కోరుతూ నేను ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా గాయకుడు, ప్రజల సమస్యలను చూసి విప్లవ బాట పట్టినటువంటి విప్లవ వీరుడు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంత వాసుల యొక్క కష్ట నష్టాలు చూసి తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం పాటలు కైగట్టి, పాటలు వాడి, గజ్జగట్టి అందరినీ చైతన్యవంతం చేసి తెలంగాణ ఉద్యమం కోసం పురిగొలిపినటువంటి గౌరవనీయులు పెద్దలు గద్దర్ గారు మన సమస్యలు లేకపోవడం చాలా విచారకరం. వారి సంస్మరణ కార్యక్రమాన్ని 21వ తేదీనాడు శ్రీ వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విద్యావంతులు, విద్యార్థులు, అన్ని రాజకీయ పక్షాలు, మహిళలు, సోదరి సోదరులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై గద్దరన్న గారికి గద్దరన్న గారి సిరిసిల్లలో 21వ జరుగు కమిట గద్దరన్న సంస్మరణ సభను రానున్న
రానున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి నడుం బిగించింది. సిరిసిల్ల పట్టణంలో బీసీసీఎల్ మైనార్టీసీల అధ్యక్షులను నియమించి ఈరోజు వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియామక పత్రం అందించారు. కార్యక్రమంలో పీసీసీ క్యాంపెయిన్ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు సంగీతం శ్రీనివాస్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మైనార్టీసీల జిల్లా అధ్యక్షుడు సాయిబ్ హుసేన్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆగ్నూరి బాలరాజు, నాయకులు రియాజ్, వెంగళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడిగా శ్రీరాముల వెంకటేశం గారిని నియమించడం జరిగింది. ఈ నియామకానికి రాష్ట్ర ఓబీసీ చైర్మన్ మూర్తి శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకరణ గారు, సిరిసిల్ల పార్టీ ఇన్ఛార్జ్ ఆది సిరణ గారు, టౌన్ అధ్యక్షుడు సంగీతం సిరణ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆగూరు బాలరన్న గారు, మైనార్టీసీఎల్ అధ్యక్షుడు సాయబ్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల పట్టణంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు, రాబోయే కాలంలో మనం బీసీలను గెలిపించుకొని బీసీల అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి బీసీల అధ్యక్షుడిని అలాగే మైనార్టీసీల అధ్యక్షుడిని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్లో అహ్మద్ ఖాన్ గారిని టౌన్ ప్రెసిడెంట్గా, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఇట్టి నియామకానికి సయ్యద్ అజ్మతుల్లా హుసేని గారు, ప్రచార కమిటీ కన్వీనర్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని గారు, మరియు అలాగే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారు, అలాగే సంగీతం సిన్నన్న గారి వారి వలన ఈరోజు అహ్మద్ గారికి టౌన్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వారు ఒక తీసుకోవడమే కాకుండా ప్రెసిడెంట్ తీసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుల్లా పనిచేయాలని, ప్రతి వార్డు కానీ ఏది కానీ సిరిసిల్లలో ఏ కార్యక్రమం కానీ దాంట్లో పాల్గొని ప్రతి కార్యక్రమంలో పాల్గొని సిరిసిల్ల టౌన్లో ఒక సైనికుడిలా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా సోదరుడు మహమ్మద్ అహ్మద్, అలాగే పట్టణ బీసీ సెల్ అధ్యక్షునిగా సోదరుడు శ్రీరాముల వెంకటేశం గారికి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సోదరుడు రవీందర్ గారు, అలాగే జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సోదరుడు సాయిబ్ హుసేన్ గారు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. వారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఏవైతే కార్యక్రమాలు అవి కూడా ప్రతి గడప గడపకు తీసుకెళ్లేటువంటి బాధ్యత బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు చాలా ఉన్నది. కాబట్టి కార్యకర్తలు ఏదైతే ఈ యొక్క పట్టణ అధ్యక్షునిగా నియమకమైనటువంటి శ్రీరాముల వెంకటేశం కానీ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సోదరుడు అహ్మద్ గారు కానీ గడప గడపకు వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ప్రచారంలో తమ వంతు కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయాలని ఆశిస్తూ, వారికి మరొకసారి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత అభివందనాలు కంగ్రాట్స్ చెప్తూ, వారికి ఇంకా మంచిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి వారికి శుభవందనాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం.
తొమ్మిదేళ్లలో బతుకమ్మ చీరల తయారీ ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బలోపేతానికి కార్మికులకు ఆసాములకు అనేక విధాలుగా మంత్రి కేటీఆర్ అండగా నిలిచారని అన్నారు టెక్స్టైల్ డైరెక్టర్ అలుగువర్షిణి. ఈరోజు రాష్ట్ర హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డైరెక్టర్ అలుగువర్షిణి సిరిసిల్లలో పర్యటించి పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న బతుకమ్మ చీరల ప్రక్రియను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, వరంగల్ ఆర్డిడి అశోక్, అధికారి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇది కాదు ఇది మీదాల ఇది మీదాల ఆ ఆ ఇది ఐబెన్ పని
వంకర అయిందనుకో ఒక గ్యాప్ రెండు గ్యాప్లు అదేవిధంగా ఎస్ఎస్ఐ యొక్క యజమానులందరికీ వివిధ కమిటీకి చెందిన ప్రతినిధులందరికీ పత్రికా విలేకరులకు పేరు పేరున తెలియజేస్తాను. మేడం ఈ ప్రోగ్రామ్ 2017 లో ఇక్కడ నుండి 2022 వరకు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఉద్యమంలో ఉన్న 15 సంవత్సరాలు దాటి డిజైన్ చేంజ్ ఉన్న వీళ్ళకి వచ్చే రోజు రెండు మంచి విచారణ అయితే మూడు అయ్యారు. దీనిపైన ముగ్గురు ఉంటారు మేడం సార్ సేరి వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెజర్ చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని 300 కాపు సత్రంలో నేటి నుంచి ఈ నెల 22 వరకు ఆక్యుప్రెజర్ మ్యాగ్నెటిక్ చికిత్స శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మారం కుమార్ తెలిపారు. ఈ చికిత్సలు పొందాలనుకునే వారు ఫీజు 100 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, ప్రమోద, వెంకటేష్, సంపత్, కనకయ్య, శేఖర్, లక్ష్మణ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మందులు లేకుంటే ఎట్లా రిజల్ట్ రావాలి? ఎమర్జెన్సీ కేసెస్ కోసం అయితే పర్లేదు, మీరు అలోపతికి ఏమైనా తిండండి ఆ పద్ధతికి. నేను ఆంధ్రలో, తెలంగాణలో, కర్ణాటకలో, అవుట్ ఆఫ్ కశ్మీర్ టు కన్యాకుమారి సైడ్ ఎఫెక్ట్ 0%. సోదలు కాదు, సోదలు అయితే యాక్యూ పంచర్, ఇది యాక్యూ పేషన్. ఇదే వేరే, ఇదే వేరే. వేములవాడ స్థానిక 300 కాపు సత్రంలో డాక్టర్ డికే వైష్ణవ్ గారిచే వేములవాడలో ఆక్యుపెన్షన్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరానికి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలు వితౌట్ మెడిసిన్ మందులు లేకుండా న్యాయం చేస్తానని డాక్టర్ టీకే వైష్ణవ్ గారు తెలియజేయడం జరిగింది. వారికి ఇక్కడ ఈ స్థానిక 300 కాపు సత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వేములవాడ పట్టణ ప్రజలు ఈ సద్వినియోగాన్ని, హైదరాబాద్ నుంచి విచ్చేసిన డాక్టర్ సద్వినియోగాన్ని అందరూ వినియోగపరచుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి. అదేవిధంగా ఈ సత్రం సహకరించిన డాక్టర్ దేవయ్య గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ అక్యుపెంచర్ ట్రీట్మెంటు అందరూ, ప్రతి ఒక్కరు వయసు సంబంధం లేకుండా ఏ వయసు రీత్యా వారైనా తీసుకోవచ్చని డాక్టర్ వైష్ణవ్ గారు తెలియజేశారు. మరి అదేవిధంగా ఇది వారం రోజులు ఇక్కడ స్థానికంగా 300 కాపు సత్రంలో చేయబడుతుంది. ప్రతిరోజు ఉదయం సమయం 8 గంటల నుంచి 12 గంటల దాకా, సాయంత్రం 4 గంటల నుంచి 6:30-7 గంటల దాకా, 9 దాకా, ఈ రాత్రి 9 గంటల దాకా ఇక్కడ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు ఏ వయసుతో సంబంధం లేకుండా, యువకులైనా, ఏ డిసీజ్ కా సర్వరోగ నివారిణిగా ఆక్యుపెంచర్ మన అరికాళ్ళల్లో, అరిచేతులలో, వారి నర్వస్ సిస్టమ్స్లో, వారి వృత్తి విద్య నేర్చుకున్న విద్యతో ఇక్కడ న్యాయం చేస్తానని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ వినియోగాన్ని విజయించుకోవాలని నా యొక్క మనవి. దీనికి సహకరించిన మా లయన్స్ క్లబ్ తీగల వెంకటేశ్వరరావు గారు, గోవికారి శ్రీనివాస్ గారు, మహర్షి మేడం ప్రమోద మేడం గారికి, మా సంపత్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇంటి క్యాంపుని అందరూ వినియోగపరచుకోవాలని నా యొక్క మనవి. డాక్టర్ డికే వైష్ణవ్ ఫ్రమ్ డాక్టర్ రామ్మనూర్ లోయ ఆరోగ్య జీవన సంస్థ తరఫున నేను ఇక్కడికి లయన్స్ క్లబ్ తరఫున ఇది హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినాం. ఆ క్యాంప్ లోపల మోర్ దెన్ 160 డిజీజ్ లైక్ బ్రెయిన్ టు హిస్ వర్క్, నరాల సర్క్యులేషన్ అకార్డింగ్స్, బీపీ, షుగర్, థైరాయిడ్, అస్తమా, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్,
మొఖాలు నడు సిఆర్టీగా ప్రాబ్లమ్స్ అకార్డింగ్స్, స్లిప్ డిస్క్ అకార్డింగ్స్, న్యూరో అకార్డింగ్స్ ప్యారలైసిస్ ఆల్సో నరాల్ అకార్డింగ్స్ మోర్ దెన్ వితౌట్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ 160 రకరకాలకి ఆ డిజీజ్ మందులు లేకుంటే మొత్తం మీ ఆరోగ్యం మీ చేతులలో అన్ని ఆరికోల చేతుల్లో అపాయింట్మెంట్ చేసి రక్త ప్రసరణ సరిగా రావడం కోసం ఆ ట్రీట్మెంట్ ఎట్లాంటి అవుతుంది. ఆల్ డిజీజ్ కోసం ఆరికోల చేతుల్లో అటువంటి అపాయింట్మెంట్ చేసి ట్రీట్మెంట్ అవుతుంది. ఆ థెరపీలో ఒక వారం రోజు ఇది క్యాంప్ ఉంది. ఆ ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళకి ఒక వారం రోజు ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి మినిమమ్. ఆ వారం రోజు ఎందుకు అంటే ఎట్లా అంటే కాదు, ఒకే రోజు వచ్చిన తర్వాత సరే నెక్స్ట్ డే రావడవద్దు అట్లాంటి ఏం లేదు. దీంట్లో ఏం మెడిసిన్ ఇట్లాంటి ఏం లేదు. ఫస్ట్ రోజు చేసుకుంటే ఎగ్జాంపుల్ 20 సంవత్సరాల నుంచి మీకు ప్రాబ్లం అనుకో, క్రానిక్ ఏమైనా డిజీజ్ అనుకో, ఒక వారం రోజుల్లో మీకు 30% to 40% రిజల్ట్ మీకు చాలా మంచి కనిపిస్తుంది. ఆ 20 నేను హెల్త్ క్యాంప్ 17 సంవత్సరాల నుంచి బాబా రామదేవ్ సంఘాద నేను 3 ఇయర్స్ ఆల్మోస్ట్ అది ట్రైనింగ్ చేసినాం. బాబా డాక్టర్ రాజీవ్ దీక్షిత్ సంఘాద నేను 2.5 ఇయర్స్ నేను ట్రైనింగ్ చేసినాం. 17 సంవత్సరాల నుంచి అది కరియర్లో ఉన్నాం నేను ఆంధ్ర తెలంగాణ అట్లాంటి కర్ణాటక ప్లస్ మీ టు కన్యానికి ఓవర్ ఓవర్ ఇండియాలో నేను అటువంటి హెల్త్ క్యాంప్ నేను ప్రొవైడ్ చేస్తున్న లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, గ్రేటెడ్ కమ్యూనిటీ హాల్ క్లబ్ హౌస్ అటువంటి. సో ఆ సందర్భంగా ఇక్కడ కూడా ఇది ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం నాకు ప్రెసిడెంట్ గారు. కొనరావుపేట మండలం మరిమర్ల గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున తాళం వేసి ఉన్న 5 ఇళ్లలో ఏకకాలంలో చోరీకి పాల్పడి నగదు నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. బండబాటు ఉన్నాడు కోసం నుంచి చెరువుకట్ట పక్క నుంచి మనకు చెరువుకట్ట దారి ఉండొచ్చు, వాగు నుంచి ఉండొచ్చు, కానీ స్ట్రైట్ రోడ్ అయితే కాదు. మరిమట్ల గ్రామంలో ఈరోజు నైట్ దొంగతనమైందని సమాచారం రాగా ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. మా ఒక 5 ఇళ్ళు గడపడతోటి చూసారు. ఒకటిన్నర బంగారం, ఒక ఎకరాల వెండి, కొంత నగదు అయినట్టు తెలుస్తూ ఉన్నది. దీన్ని మా డాగ్ స్క్వాడ్ తోటి క్లూస్ టీమ్ తోటి సెర్చ్ చేసి వాళ్ళు ఎవరు అనేది చూస్తున్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమాన వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా మాకు పోలీసు సమాచారం ఇవ్వాలి. దాంతో మాకు మెరుగైన భద్రత కల్పించే అవకాశం ఉంటుంది. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.